చంద్రశేఖర్ రావు నిర్బంధంగా మద్దతు తెలుపుతూ భారతీయ జనతా పార్టీకి పక్షపాతిగా ఉన్నాడు. నరేంద్ర మోదీజీని ఆపకు లైన్ మే లగాయా. नोटबंदी की आपके जेब में से पैसा निकालकर नीरव मोदी, ललित मोदी, विजय माल्या, अनिल अंबानी के जेब में डाला. नरेंद्र मोदी दुर्मार्गंगा चेप्पा पेट्टकुंडा नोट्ल रद्दु चेस्ते दानिकी मद्दतु तेलिपिनाडु. नोट्ल रद्दु चेसि विजय माल्या अनि तर्वात अनिल अंबानी, नीरव मोदी इटुवंटि दुर्मार्गुलैन पेट्टुबडिदारुलंदरिकी मद्दतुगा उंटुंटे आयनकु मद्दतुगा केसीआर उंटुन्नाडु. पूरी दुनिया कहती है कि नोटबंदी से बेकार कोई प्रोग्राम नहीं है. प्रपंचलो प्रति ఒక్కళ్ళు నెత్తి మీద నోరు పెట్టుకొని మత్తుకున్నారు. నోట్ల రద్దు అంత దరిద్రమైన నిర్ణయం ఇంకొకటి లేదు అని చెప్పని. दुनिया के सब इकोनॉमिस्ट कहते हैं नोटबंदी बिल्कुल फेल प्रोजेक्ट है. देश ప్రపంచంలో ఉన్నటువంటి ఒక ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పినారు నోట్ల రద్దు పథకం అనేటువంటిది ఒక ఫెయిల్ పథకము, ఒక అర్థరహితమైన పథకం అని చెప్పి చెప్పినారు. और केसीआर कहते हैं नोटबंदी बहुत बढ़िया चीज है. కానీ కేసీఆర్ మాత్రం నోట్ల రద్దు పథకం చాలా గొప్ప పథకం అని చెప్పని సర్టిఫికెట్ ఇస్తా ఉన్నాడు. और పార్లమెంట్ में కేసీఆర్ నరేంద్ర మోదీ జీ का पूरा सपोर्ट करते हैं. పార్లమెంట్ లో కూడా చంద్రశేఖర్ రావు గారి యొక్క ఎంపీలు గాని ఆ పార్టీ గాని నరేంద్ర మోడీ కి పార్లమెంట్ లో కూడా और अब నరేంద్ర మోదీ జీ की मदद करने में కేసీఆర్ జీ के साथ MIM भी लग गई है. ఇవాళ నరేంద్ర మోడీకి మద్దతు ఇవ్వడంలో కేసీఆర్ తో పాటు ఇంకొక పార్టీ జమైంది, అది MIM పార్టీ. సిర్ఫ్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి హర్ వ్యక్తి కే లే లడ్ సక్తి హై. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే, తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ మాత్రమే తెలంగాణలో ఉన్న ప్రతి ప్రజల యొక్క రక్షణ కోసం కొట్లాడగలుగుతది. ఔర్ ఆప్కా జో సపనా హై, జో కాంగ్రెస్ పార్టీ నే ఆప్కో దియా, उस सपने को सिर्फ कांग्रेस पार्टी ही पूरा कर सकती है. ये कलल कोसम, ये मी कलल उन्नायो आ कलल सफर सफलीकृतम చేయడం కోసం कांग्रेस पार्टी తెలంగాణ ఇచ్చిందో రేప రానున్న రోజుల్లో కూడా कांग्रेस पार्टी మీ కలల సఫలీకృతం కోసం కొట్లాడుతది, కష్టపడుతది. मैं जानता हूं कि यहां बहुत सारे लोग गल्फ में जाकर काम करते हैं. నాకు తెలుసు ఈ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు పొట్ట కోసం అని చెప్పని, ఉద్యోగాల కోసం అని చెప్పని సుదూరమైన గల్ఫ్ ప్రాంతాల్లో పని చేస్తా ఉన్నారు. और जो गल्फ में रहते हैं उन्होंने तेलंगाना बनाने में मदद की, उनका भी हाथ था, तो उनका मैं धन्यवाद करता हूं. వేల కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఒక గల్ఫ్ సోదరులు తెలంగాణ ఉద్యమ కాలంలో జై తెలంగాణ అంటూ వాళ్ళు కూడా గల్ఫ్ లో తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినారు. ఆ కొట్లాడినటువంటి వాళ్ళందరికీ కూడా నేను శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాను. और जो गल्फ में रहते हैं उनसे भी केसीआर जी ने धोखा किया. उनको भी कहा था कि 500 करोड़ रुपए उनकी मदद करने में देंगे और नहीं दिया. केसीआर గారు ఆఖరికి గల్ఫ్ లో ఉన్నటువంటి ఒక కార్మికులను కూడా మోసం చేసినాడు. ఎన్నికల సమయంలో 500 కోట్ల రూపాయలు గల్ఫ్ బాధితుల కోసం నిధి కేటాయిస్తారని ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. ఏక్ పైసా మదద్ నైకి, ఒక్క పైసా కూడా గల్ఫ్ వాళ్ళకు, గల్ఫ్ లో ఉన్న బాధితులను ఆదుకునేందుకు ఖర్చు పెట్టలా. ఆర్ మే ఆప్కు ఆప్కు ఆశ్వాసన్ దేతా హూ కి జైసే హి కాంగ్రెస్ పార్టీ కి యహా సర్కార్ ఆయేగి హమ్ ఆప్కి మదద్ కరేంగే. నేను వాగ్దానం చేస్తా ఉన్నాను గల్ఫ్ బాధితులందరికీ అండగా కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఈ వేదిక నుండి నేను వాగ్దానం చేస్తా ఉన్నాను. मोदी जी ने, केसीआर जी ने आपसे बहुत लंबे लंबे वायदे किए. मोदी चंद्रशेखर राव చాలా పెద్ద పెద్ద మాటలు మన ఓట్లు దండుకోవడం కోసం మాట్లాడినారు. 15 లక్ష రూపాయ హర్ బ్యాంక్ అకౌంట్ మే, 15 లక్షల రూపాయల నల్లధనం తీసుకొచ్చి విదేశాల నుండి ప్రతి ఒక్కరి అకౌంట్ లో ఇస్తా అని చెప్పి చెప్పినాడు. 2 కరోడ్ యువాన్ కో రోజ్గార్, 2 కోట్ల మంది నిరుద్యోగులకు తెలంగాణ భారతదేశవ్యాప్తంగా ఉద్యోగాలు ఇస్తారని చెప్పినాడు. కిసానో కో సై డామ్, రైతులందరికీ కూడా కనీస మద్దతు ధర అందజేస్తానని చెప్పి చెప్పినాడు. లిస్ట్ కి లిస్ట్ ది ఆప్కో ఉన్నోనే చాంతాడంత లిస్ట్ చెప్పినాడు. అనేక వాగ్దానాలు చేస్తున్నారు. మే ఆప్కో జూటే వాయిదే కర్నే నహీ ఆయా హు. నేను అబద్ధం వాగ్దానాలు చేయడానికి, తప్పుడు మాటలు చెప్పడానికి మీ ముందు నేను ఇక్కడికి రాలేదు. జో మే స్టేజ్ సే కహతా హు వో కర్కే దిఖాతా హు. నేను ఈ వేదిక మీద నుండి ఏ మాట అయితే అంటున్నానో కర్ణాటక ఏ మాట అయితే అంటున్నానో ఆ మాట తూచా తప్పకుండా రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తుంది అని చెప్పని మీకు వాగ్దానం చేస్తున్నాను. జూట్ సున్నా హై, జూటే వాయిదే సున్నే హై,
तो केसीआर जी और नरेंद्र मोदी जी की मीटिंग में चले जाइए। नरेंद्र मोदी की तरह चंद्रशेखर राव पक्षान उंडंडी। एक के बाद एक आपको झूठ सुनाई देंगे। अनेक अबद्धाल पड़ता है। सच सुनना है तो यहाँ आइए। वास्तव विन सत्यम तेजुवाले नीति निजाइती तेजुवाले इकड़क रही। तो सबसे पहले जैसे ही यहां कांग्रेस पार्टी की सरकार आएगी 2 लाख रुपए तक किसानों का कर्जा माफ होगा। నేను ఇక్కడి నుండి వాగ్దానం చేస్తున్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెంటనే ఈ తెలంగాణ ప్రాంతంలో ఉన్న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తాను. ఆర్ 4-5 కిస్తో మే నహీ హోగా, ఏక్ బార్ హోగా. ఇవాళ 4 విడతలుగా కేసీఆర్ మోసం చేసినట్లుగా కాదు, 2 లక్షల రుణమాఫీ ఒకటే విడతగా రుణమాఫీ జరుగుతుంది. अगर आप कर्नाटका जाएंगे तो कर्नाटक में आप किसी भी व्यक्ति से पूछ लीजिए, क्या राहुल गांधी ने जो कहा था किसान का कर्जा माफ करने का, क्या वो हुआ, हाँ या ना? कर्नाटक का हर व्यक्ति आपको बता देगा। ये वेदिक నుండి నేను మీకు చెప్తా ఉన్నాను, మన పొరుగు రాష్ట్రమైన కర్ణాటకకి వెళ్లి ఒక్కసారి అడగండి, రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో రైతు రుణమాఫీ చేయిస్తానని వాగ్దానం చేసిండో, అది పూర్తయిందా కాలేదా అని చెప్పని అక్కడ అడిగితే మీకు సమాధానం చెప్తారు. ఆర్ వో జో వహా హువా తా వో యహీ హోనే వాలా హై. అక్కడ ఏ రకంగానైతే అన్న మాట నిలబెట్టుకున్నామో తెలంగాణలో కూడా అధికారంలోకి రాగానే అన్న మాట నిలబెట్టుకుంటాము. కిసాన్ కా కర్జా మాఫ్ హోగా, తప్పనిసరిగా రైతు రుణమాఫీ జరుగుతుంది తెలంగాణలో. దూసరి బాత్, जो कपास के किसान हैं आपको 7,000 रुपए का रेट मिलेगा। कॉटन कपास पत्ती रैतुलको प्रति क्विंटल को 7,000 रुपए मदत दर, अत्यधिक मदत दर इस्तम। और हमारा जो चीफ मिनिस्टर बनेगा, यो युवाओं को वो रोजगार देने का काम 24 घंटे में से 18 घंटे करेगा। ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో రాబోయే ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగం అందించేంత వరకు అవిశ్రాంతంగా కష్టపడతాడని చెప్పని నేను వాగ్దానం చేస్తున్నాను. ఆజ్ 1 లక్ష సర్కారీ పోస్ట్ ఖాళీ హై. ఇవాళ దాదాపు 1 లక్ష ఉద్యోగాలు తెలంగాణలో ఖాళీగా ఉన్నాయి, ప్రభుత్వ ఉద్యోగాలు. केसीआर जी ने 4 साल में 10,000 पोस्ट भरे हैं। 4.5 సంవత్సరాల కాలంలో చంద్రశేఖర్ రావు ప్రభుత్వం కేవలం 10,000 ఉద్యోగాలు కూడా ఇవ్వకుండా నిరుద్యోగుల నోళ్ళలో మన్ను కొట్టినాడు. हमारा चीफ मिनिस्टर पहले साल के अंदर 1 లక్ష युवाओं को रोजगार देने का काम करेगा। నేను ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ నేను వాగ్దానం చేస్తున్నాను, రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ ముఖ్యమంత్రి మొట్టమొదటి సంవత్సరంలోనే 1 లక్ష ప్రభుత్వ ఉద్యోగాలు నింపి నిరుద్యోగులను ఆదుకుంటామని చెప్పి తెలియజేస్తాను. ఆర్ జో బేరోజ్గార్ యువా హై ఉన్కో 3,000 రూపాయ కా హమ్ అలవెన్స్ దేంగే. తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ 3,000 రూపాయల నిరుద్యోగ భృతి అందజేసేందుకు నిర్ణయం తీసుకున్నాం. హమ్ చాతే कि जो शुरुआत कांग्रेस पार्टी ने की थी तेलंगाना के प्रदेश को बनाने की, आपके सपने की, वो सपना पूरा हो। నేను బలంగా నమ్ముతాను, నేను కోరుకుంటాను, ఏ కలల కోసం అయితే మీరంతా కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారో, ఏ మీ కలలు సఫలీకృతం చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందో ఆ కలలు నిజంగా నెరవేరాలని చెప్పని నేను కోరుకుంటాను. తెలంగాణకి యువాన్ని సాక్రిఫైస్ కియా తా, తెలంగాణలో ఉన్నటువంటి 1,000,000 మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు, త్యాగాలు చేసుకున్నారు, అప్నా ఖూన్ దియా వాళ్ళ రక్తాన్ని ఇచ్చినారు తెలంగాణ రాష్ట్రం కోసం, అప్నా పసీనా దియా వాళ్ళ చెమట చుక్కలను చిందించినారు తెలంగాణ కోసం, అప్నీ జిందగీ ది వాళ్ళ జీవితాన్ని ఫణంగా పెట్టి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కొట్లాడినారు. ఆర్ ఆజ్ జో హో రహా హై వో ఉన్కే సాత్ ధోకా హై. ఇవాళ
ఆ రకంగా కొట్లాడినటువంటి నిరుద్యోగులకు ఇవాళ అన్యాయం చేస్తా ఉన్నాడు చంద్రశేఖర్ రావు గారి ప్రభుత్వం. हम उन सब का सपना पूरा करना चाहते हैं, आपके साथ मिलकर सपना पूरा करना चाहते हैं. और हम किसी एक परिवार की या कांग्रेस पार्टी की सरकार नहीं चलाना चाहते हैं. हम तेलंगाना की जनता, तेलंगाना के किसानों, तेलंगाना के मजदूरों, तेलंगाना की माता और बहनों, तेलंगाना के युवाओं की सरकार चलाना चाहते हैं. तेलंगाना రానున్నటువంటి ఒక కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఒక కుటుంబానికి సంబంధించిన పరిపాలన ఉండది. ఇక్కడ మొత్తం సబ్బండ వర్గాల ప్రభుత్వం ఇక్కడ ఏర్పడబోతా ఉంది. ఇక్కడ ఉన్న రైతులు, ఇక్కడ ఉన్న మహిళలు, ఇక్కడ ఉన్న ఆదివాసులు, ఇక్కడ ఉన్న ఉద్యోగులు, నిరుద్యోగులు అందరితో కలిసి భాగస్వామ్య పరిపాలన అందిస్తాం. और हम सबको एक साथ जोड़ना चाहते हैं, हर धर्म के लोग को, हर जात के लोगों को, हर डिस्ट्रिक्ट के लोगों को एक साथ जोड़कर हम तेलंगाना को आगे ले जाना चाहते हैं. నేను బలంగా నమ్ముతా ఉన్నాను అందరిని సంఘటిత పరిచి సమన్వయ పరిచి అన్ని మతాలకు సంబంధించిన వాళ్ళను, అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళను, అన్ని జిల్లాలకు సంబంధించిన వాళ్ళను, తెలంగాణ వ్యాప్తంగా ఉన్న సబ్బండ వర్గాలను ఏకీకృతం చేసి పరిపాలన అందించాలని చెప్పని నేను కోరుకుంటున్నాను. देश में जो नफरत फैलाई जा रही है उसे हम मिटाना चाहते हैं. దేశంలో కులం పేరు మీద, మతం పేరు మీద వైషమ్యాలు రచ్చగొట్టబడతా ఉన్నాయి. అవి ఉండకూడదు అని చెప్పని నేను సంకల్పం చేస్తున్నాను. मैं आप सबका दिल से बहुत धन्यवाद करता हूं कि आप दूर दूर से आए, इतनी धूप में बाहर आए, मेरी बात सुनने आए. మీ అందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదం తెలియజేస్తా ఉన్నాను. సుదూరమైన ప్రాంతాల నుండి వచ్చినారు, ఇంత ఎండలో వచ్చి నా యొక్క ప్రసంగాన్ని విన్నారు, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆప్కీ శక్తి నే యే ప్రదేశ్ బనాయా. మీ యొక్క శక్తే, మీ పోరాట పటిమే తెలంగాణ రాష్ట్రాన్ని సాకారం చేసింది. ఔర్ ఆప్కీ శక్తి ఈ సప్నే కో పూరా కర్ సక్తీ హే. ఈ శక్తి తప్పనిసరిగా మీ కలలు కాంగ్రెస్ రానున్న కాంగ్రెస్ ప్రభుత్వ నేతృత్వంలో తప్పనిసరిగా సఫలీకృతమై నమ్ముతా ఉన్నాను. హమ్ ఆప్కీ శక్తి కీ సర్కార్ బనానా చాహతే హే. మీ బలంతో రానున్న కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. ధన్యవాద్. జై హింద్. ధన్యవాద్. చేతులెత్తి అందరూ కూడా జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ, జై రాహుల్ గాంధీ. और जो वहाँ पे छत पे, वहाँ पे जो छत पे आए हैं, आपका भी बहुत बहुत धन्यवाद. आप सबका धन्यवाद. नमस्कार. इंडल पाइन ఉన్నటువంటి మీకు కూడా అందరికి ధన్యవాదాలు. ఓ కామెంట్ చేయండి, ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.